మార్నింగ్ టిప్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ సంబంధించి. ఫండమెంటల్ రైట్స్ భారత రాజ్యాంగంలో థర్డ్ పార్ట్లో ఉంటాయండి. జనరల్గా ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన విషయాలు. అంటే ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు అండి, తెలుగులో అయితే ప్రాథమిక హక్కులు. అయితే దీని థర్డ్ పార్ట్లో ఉంటాయి, మూడో భాగంలో ఉంటాయి. చూడండి ఒకసారి ఇక్కడ మనకు కనిపిస్తున్న కోడు EFERC అంటే జనరల్గా 12తో స్టార్ట్ అవుతుంటాయి ప్రాథమిక హక్కులకు సంబంధించి. 12 రాజ్యం నిర్వచనం, 13 న్యాయ సమీక్ష అధికారం. అంటే ప్రాథమిక హక్కుల మీద ఇలాంటి శాసనసభలు అంటే అది పార్లమెంటు కానీ అసెంబ్లీలు కానీ ఏమైనా చట్టాలు రూపొందించినప్పుడు అవి ఫండమెంటల్ రైట్స్కి ఏమైనా భంగం కలిగించే విధంగా ఉన్నాయని చెక్ చేయడం కోసం ఇచ్చినటువంటి అధికారం, సుప్రీంకోర్టులకు ఇచ్చినటువంటి అధికారమే 13 ఆర్టికల్లో న్యాయ సమీక్ష అధికారం అండి. వాటికి ఏమైనా భంగం కలిగినప్పుడు కోర్టులను ఆశ్రయించే ఆర్టికల్ మాత్రం ఆర్టికల్ 32. అయితే ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న టిప్ ఏంటంటే EFERC టిప్ అండి. అంటే ఏ హక్కుని ఎంతవరకు ఆర్టికల్స్ వివరిస్తున్నాయి అనే టిప్ని మీకు అందజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రధానంగా హక్కులు వచ్చేసి 6 హక్కులు అండి. అంటే ప్రారంభ రాజ్యాంగంలో 7 ఉండేది, ఇప్పుడు మాత్రం 6 హక్కులు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న దాంట్లో 5 హక్కులు మాత్రమే ఉన్నాయి. 32వ ఆర్టికల్లో మన రాజ్యాంగ పరిహారపు హక్కు వివరిస్తుందండి. సో ఇక్కడ ఉన్న ఇక మిగతా ఆర్టికల్స్ మాత్రం ఒక్కొక్కటి సపోజ్ చూడండి. వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ అంటే ఈక్వాలిటీ, రైట్ ఆఫ్ ఈక్వాలిటీ అంటే సమానత్వ హక్కు గురించి తెలియజేస్తున్న ఆర్టికల్లు 14 నుంచి 18 వరకు. EFERC అనేసి పైన 542 అయినా వేసాయి కదా, అంటే దాని అర్థమైందంటే ఈక్వాలిటీకి సంబంధించి 5 ఆర్టికల్లు, ఫ్రీడమ్కు సంబంధించి అంటే స్వేచ్ఛ స్వాతంత్ర హక్కుకు సంబంధించి 4 ఆర్టికల్లు, ఎక్స్ప్లోయిటేషన్ అంటే దోపిడీని నిరోధించే హక్కు లేదా పీడనాన్ని నిరోధించే హక్కు సంబంధించి 2 ఆర్టికల్లు, అదేవిధంగా ఆర్ఫర్ రిలీజియన్ మత స్వేచ్ఛకు సంబంధించిన హక్కుకు సంబంధించి 4 ఆర్టికల్లు, అదేవిధంగా కల్చర్ సంబంధించిన హక్కుకు సంబంధించి 2 ఆర్టికల్లు వివరిస్తాయి. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే ఈక్వాలిటీ రైట్కి సంబంధించి ఎక్కడి నుంచి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు వివరిస్తున్నాయి, అదే ఫ్రీడమ్ సంబంధించి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు, దాన్ని మనం షార్ట్గా గుర్తుపెట్టుకోవడం కోసం EFERC అని కోడ్ వేసుకొని పైన 54242 పెట్టుకొని మనం గుర్తుపెట్టుకుంటే ఈక్వాలిటీకి సంబంధించి 14 నుంచి 18 వరకు అని, ఫ్రీడమ్కు సంబంధించి 19 నుంచి 22 వరకు అని, ఎక్స్ప్లాయిటేషన్కు సంబంధించి 23 నుంచి 24 వరకు అని, అదేవిధంగా రైట్ టు రిలీజన్ సంబంధించి 25 నుంచి 28 వరకు అని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే చూడండి ప్రధానంగా రైట్ టు ఇక్కడ కనిపిస్తున్న EFERC అంటే ఒకసారి అబ్రివేషన్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు అగైనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు రిలీజియన్, రైట్ టు కల్చర్ అండి. ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. పైన ఇచ్చిన 542-42 మాత్రం ఒక్కొక్క హక్కుకు సంబంధించి ఎన్ని ఆర్టికల్స్ వివరిస్తున్నాయి అనే విషయాన్ని చెప్తున్నా. అంటే ఈక్వాలిటీ సంబంధించి ఇప్పుడు పైన 5 వేసినాం కదా, 5 ఆర్టికల్ అంటే 14 నుంచి 5 ఆర్టికల్ లెక్కేసుకోండి, 14, 15, 16, 17, 18, 5 వచ్చేసినాయి కదా. అదే ఫ్రీడమ్కి సంబంధించి 4 ఆర్టికల్, 19, 20, 21, 22. అదేవిధంగా ఎక్స్ప్లాయిట్ ఈ విధంగా అండి మొత్తం కోడ్ సంబంధించి. ఇంకొకటి YI అనే ఒక సింబల్ కూడా కనిపిస్తుంది కదా, ఇవి భారతీయులతో పాటు విదేశీయులకు కూడా వర్తించేటటువంటి హక్కులు అండి. భారతీయులతో పాటు విదేశీలకు కూడా వర్తిస్తున్న హక్కులు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ డిస్లైక్ని ఎందుకు చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా కంపల్సరీ మీకున్న రిలేటివ్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తూ, ఇంకా చాలామందికి నా వీడియోలు అందే విధంగా మీ వాట్సాప్లలో కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ ఉంటా అండి. మీ బాలాజీ చిరవేనా.